महबूब नगर जिला जड्चर्लो श्री लक्ष्मी वेंकटेश्वर स्वामीवारी देवालय भूमुलु कोंतमंदी पेद्द नायकुल सहकारंतो गुडिलो उंडे पूजारी देवालयानिकी संबंधिंचिन 140 एकराल भूमिनी कब्जा चेसी विक्रयिंचारनि नडिमिंटि श्रीनिवासुलु अनिल कुमार आरोपिंचारु। ई भूमिलो अनाथ शरणालयं पेद प्रजल पिल्ललकु स्कूल कट्टिंचि इव्वालनि वारी आशयं, कानी कोंतमंदी भू बकासुरुलु ई भूमि कूडा कब्जा चेसारनि अन्नारु। వైస్ చైర్మన్ చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళ పాత్రలతోన ఈ యొక్క కబ్జలకు వాళ్ళే మూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జడ్చర్లో ఉన్నటువంటి టెంపుల్ ల్యాండే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు 32 ఎకరాల చిల్లెర భూమిని సేకరించి గాంధీ ట్రస్ట్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ యొక్క 32 ఎకరాలలో ఒక ఆశ్రయం, ఒక హాస్పిటల్, అట్లా ప్రజలకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళు ఏదైతే కలగన్నారో ఆ 30 ఎకరాల భూముల వరకు కూడా అన్యాక్రాంతం చేసినాడు. ఏ విధమైన అధికారం లేదు ఇతనికి. ఇక్కడ ఏమైందంటే కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉన్నందున ప్రతి ఒక్కరు నేషనల్ హైవేకు ఈ జడ్చర్ల ఈ దేవుని భూములకు మొత్తం 3 దిక్కుల నేషనల్ హైవే ఆవరించుకొని ఉన్నందున చాలా కమర్షియల్ వాల్యూ కలిగినటువంటి భూమిని నేను 2001 రోజు జిల్లా కలెక్టర్ నాపే నడిమిటి శ్రీనివాసులు మహబూబ్నగర్ జిల్లా చర్చల్ల వాస్తవ్యం చర్చల్ల దేవాలయ సమస్య గురించి మాట్లాడుతున్నాం. నా పక్కనటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు, పక్కనటువంటి కృష్ణయాదవ్ గారు 2 సంవత్సరాల క్రితం జడ్చర్లలో ఉన్నటువంటి దేవాలయం మీద పరిశోధన చేసిన తర్వాత 140 ఎకరాలు అన్యాక్రాంతం చేయడం జరిగిందండి. అన్యాక్రాంతమైనటువంటి భూమిని ఈరోజు తిరిగి తీసుకొచ్చి ప్రజా సంఘాలు ఏర్పడి ఒక మహాయుద్ధం మొదలుపెట్టాం. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ చూస్తే ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దాంట్లో నిర్వీర్యం చేసి పడేసింది, దాన్ని నిశ్చేదం చేసిండు. ఎటువంటి బ్రాహ్మణ కూడా దాంట్లో మొత్తం కూడా అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న దాన్ని గట్టిగా అడిగితే మా మీద దాడులు చేయడం కూడా సిద్ధమవుతున్నారు. అందుకే ఈరోజు మేము రేపు 26 ప్రధానమంత్రి గారు హైదరాబాద్ రావడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా మేము బిఎంఓ లెటర్ పెట్టాము. దేవాలయ భూముల మీద, గాంధీ ట్రస్ట్ మీద, ఒక రెండింటి మీద కలిసి మాకు పర్మిషన్ ఏదైతే మేము పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో దేవాలయకు ఉన్నటువంటి 102 ఎకరాల భూమిని ప్లస్ అన్యాక్రాంతం ఇంకో 38 ఎకర్స్ని మొత్తం కూడా దేవాలయానికి ఇప్పించే బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇలా దేవుడు మాపై నిండా కూర్చున్నాడు కాబట్టి ఈరోజు మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి లేని వ్యక్తిని ఇలా తీసుకొచ్చి బయటికి తీసుకురావడం జరిగింది. దానికి ప్రజా సంఘాలుగా ప్రభుత్వం ఉన్నట్టు కొంతమంది పెద్దలు మాత్రం సహకరిస్తూ ఉన్నారు. రాష్ట్రపతి మొదలుకుంటే మిగతాలో కూడా స్పందించడం జరిగింది. ఈ విషయాలు మాణిక్ కుమార్ కూడా పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా సీజే మొదలుకుంటే అందరం కూడా అరే నిజం కూడా అన్యాయం జరిగింది కదా, ఎందుకు మేము మాట్లాడొద్దని చెప్పి ఒక్కసారిగా వాళ్ళకి చైతన్యం వచ్చిన తర్వాత రాష్ట్ర గవర్నర్ మొదలుకుంటే, ముఖ్యమంత్రి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాలు పెట్టిన తర్వాత ఇప్పుడు కదలిక స్టార్ట్ అయింది. మొన్ననే మధ్యాహ్నం రాగా అసిస్టెంట్ కమిషనర్గా జ్యోతిగా రావడం జరిగింది. దేవాలయ భూములు పూర్తిగా అన్యాక్రాంతమైంది వాస్తవమే, పూజాది నిన్నద వాస్తవం కాబట్టి దేవాలయ భూములను మేము పూర్తిగా అనువనులు మేము తీసుకుంటామని చెప్పి మా ముందులో మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ప్రకారంగా ఆర్డీఓ గారి సమక్షంలో మళ్ళీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా దేవాలయంలో ఉన్నటువంటి అన్ని భూములు కూడా పూర్తిగా పరిరక్షించే బాధ్యత ఆర్డీఓ గారి దగ్గర చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందిస్తూ ఉన్నారు, ఎంఆర్ గారు స్పందిస్తూ ఉన్నారు. దీనికి ఒకటే దేవుడు మాపై ఉన్నది కాబట్టి దైవబలంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం కాబట్టి అరుణ్ కుమార్ గారు, నేను, తర్వాత కృష్ణయాదవ్ గారు పూర్తి స్థాయిలో దీనికి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడి భూమిని దేవుడికి ఇప్పించేంత వరకు ఒక్క అనుక్షణం కూడా మేము విశ్రాంతి తీసుకోము. పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాం తెలియజేయడానికే మీ మాధ్యమం ద్వారా చెప్తా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా దేవాలయం పూర్తి కబ్జకు గురవుతున్నాయి. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు మామూలు శక్తులతోపై ప్రజా సంఘాల మీద దాడులు చేసుకుంటూ దేవాలయ భూములను టార్గెట్ చేసి కేవలం అమ్ముకునే కదా వాళ్ళు ప్రధాన ఎజెండా పెట్టుకురు కాబట్టి ఈ ఎజెండాను ఒక్క ఊరు కాదు, రెండులు కాదు, తెలంగాణ ఉన్నటువంటి యావత్ భూములను కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నటువంటి అనేక ప్రాంతాల భూములు కూడా సోమశిలం మొదలుకుంటే అనేక ప్రాంతాలు కూడా మా జడ్చర్ల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఊరుకోండి, ఆంజనేయ స్వామి దేవాలయ భూములు, అదేవిధంగా తిమ్మాజిపేటలో దేవాలయ భూములు. సుప్రీంకోర్టు లీగల్ సెల్ నుంచి ఒక లెటరు హైదరాబాద్ మన హైకోర్టుకు వచ్చింది. అక్కడ హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి, ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్జికి వచ్చింది. దీని ఒక కాపీ జిల్లా కలెక్టర్కి ఇచ్చుకుంటూ దీని మీద విచారణ జరపమని చెప్పి జిల్లా జడ్జి గారు ఈ పేపర్ ఇచ్చారు. దీనిలో గాంధీ ట్రస్ట్కు సంబంధించిన 30 ఎకరాల 25 గుంటలు మరియు దేవాలయానికి సంబంధించిన 102 ఎకరాల 20 గుంటలు మొత్తం టోటల్ భూమి నుంచి దీని మీద విచారణ జరిపి వాళ్ళకు హస్తగతం చేయమని చెప్పి ఇచ్చినటువంటి ఒక లీగల్ హెల్ప్ లెటర్ ఇది.